మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును. అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం గరుడ పురాణంలో మనకి ఆసక్తి కలిగించే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఒకానొకసారి గరుడ మంత్రుడు లోకాలన్నీ తిరిగి భూలోకాన్ని చూస్తాడు. భూలోకంలో జరిగే సంఘటనలు చూసి అతనికి ఆశ్చర్యం, దుఃఖం వస్తుంది. అతను వెంటనే వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువుని భూలోకం గురించి కొన్ని ప్రశ్నలు వేస్తాడు. మహావిష్ణువు ఆ ప్రశ్నలన్నిటికీ ఎలా సమాధానం చెప్పాడో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పూర్వం మహావిష్ణువు వాహనమైన గరుడ మంత్రుడికి లోకాలన్నీ తిరగాలనే కోరిక ఉండే, వెంటనే బయలుదేరి లోకాలన్నీ తిరిగి చూశాడు. స్వర్గ పాతాల భూలోకాలను చూశాడు. శ్రీ మహావిష్ణువు పేరును కీర్తిస్తూ అన్ని లోకాలను తిరిగాడు. సరిగా భూలోకాన్ని చూసి, జరిగిన సంఘటనలు చూసి దుఃఖించి మనసు బాధ చెందింది. వెంటనే గరుడ మంత్రుడు వైకుంఠానికి చేరాడు. వైకుంఠం చేరిన గరుడ మంత్రుడికి విష్ణుదేవుడు లక్ష్మీదేవి సమేతంగా కనిపించాడు. ఆయన పాదాలకు నమస్కరించి, తండ్రి, నీ కృప వల్ల నేను అన్ని లోకాలను తిరిగాను అని అంటాడు. అన్ని లోకాల కన్నా భూలోకం భోగాలకు మోక్షాలకు అనుకూలంగా ఉంది అని అంటాడు. మంచి చేయడానికి భూలోకాన్ని మించిన చోటు లేదు, భరత భూమి చాలా గొప్పది అని అంటాడు. రకరకాల ఆచారాలు, సాంప్రదాయాలు అక్కడ కనిపించాయి అని అంటాడు. కానీ నాకు అక్కడ వారు ఎందుకు దుఃఖిస్తున్నారో, ఆ ఆచారాలకు అర్థం ఏమిటో నాకు బోధపడలేదు. ఓ ప్రభు, మీకు తెలియనిది ఏదీ ఉండదు, కావున మీరు భూమి గురించి ఈ సందేహాలను తీర్చండి అంటూ ప్రాధేయపడతాడు. ఓ స్వామి, భూమి పైన అన్నిటికన్నా దుఃఖించే విషయం మరణం. ఈ మరణానికి అర్థం ఏమిటో మీరే నాకు బోధపరచాలి అని అంటాడు. గరుడమంతా, మృత్యువు కాలానికి ప్రతిరూపం. కాలం తీరిపోగానే జీవం నుండి శరీరం విడిపోతుంది. తరువాత జీవం నుండి జీవాత్మ వేరవుతుంది. భూమిపైన జీవి తాను చేసిన కర్మలన్నిటినీ విడిచిపోవడానికి ఈ మరణం కలుగుతుంది. జీవుడు కాలం చెప్పు చేతల్లో ఉంటాడు. సాత్విక, రాజసిక, తామసిక భావాలన్నీ కాలం చెప్పు చేతల్లో ఉంటాయి. సూర్య, చంద్ర, వాయు, ఇంద్ర, అగ్ని, ఆకాశ, పృథ్వీ, మిత్ర, ఔషధ, అష్టవసు, నది, సాగర, భావం, అభావం ఇవన్నీ కూడా కాలం తీరి కనువరుగవుతాయి. జీవుడి కాలక్రమంలో ఈ విధంగా కనువరుగవుతాయి. ఎలాగంటే, మొదట దైవయోగం వల్ల రోగం వస్తుంది, ఇంద్రియాలు దెబ్బతింటాయి, బలము, వేగము, తేజస్సు పూర్తిగా తగ్గిపోతాయి, కోటి తేళ్లు కుట్టినంత బాధ వస్తుంది. నెమ్మదిగా జీవిలో ఉన్న చైతన్యం తగ్గుతూ ఉండడంతో జడత్వం అంటే కదలిక లేనితనం పెరుగుతుంది. అప్పుడు యమదూతలు వచ్చేస్తారు, కానీ వారు మరణించే వ్యక్తులకు మాత్రమే కనిపిస్తారు. వారు యమపాశంతో ప్రాణాలు లాగుతారు. జీవంలోని ప్రాణం కంఠం దాకా వచ్చి పెనుగులాడుతుంది. ఈ పెనుగులాట వల్ల అతని ముఖం వికృతమవుతుంది, నోటి నుండి నురగ వెలువడుతుంది, ముక్కు నుండి ద్రవం కారుతుంది. అహంకారాలని, మమకారాలని వదులుకోలేక తన ఇంటిని, ఆలు బిడ్డలని అపేక్షతో చూస్తాడు జీవుడు. తర్వాత శరీరాన్ని వదిలిన జీవం తను వారచేతే అగ్నిలో నశించిపోతుంది. సుఖాలకి, భోగాలకి ప్రాధాన్యత ఇవ్వని వారికి ఇంత కష్టం ఉండదు. అతనిలోని జీవుడు ప్రశాంతంగా ఉంటాడు. అబద్ధం ఆడని వారికి, నమ్మక ద్రోహం చేయని వాడికి, భగవంతునిపై నమ్మకం ఉన్నవారికి మరణం కూడా
చాలా సుఖంగా ఉంటుంది అని విష్ణుదేవుడు గరుడమంతుడు అనగా, సమాధానం విన్న గరుడమంతుడు భూమిపై ప్రాణికి మరణం తప్పదని తెలుసుకున్నాడు. ఏ విధంగానూ తప్పని మరణం గురించి దుఃఖించవసరం అని తెలుసుకున్నాడు. తరువాత మళ్ళీ గరుడమంతుడు, స్వామి, మరణం తప్పదని అర్థమైంది, కానీ మరణించిన తర్వాత వీరు ఎక్కడికి వెళతారు అని ప్రశ్నిస్తాడు. దానికి మహావిష్ణువు ఇలా సమాధానమిస్తాడు, గరుడమంతా, భూలోకంలో జీవులన్నీ పూర్వజన్మకు సంబంధించిన కర్మ ఫలితాలను అన్నీ అనుభవిస్తారు. దేవ, అసుర, యక్షులుగా పుట్టిన వారు మాత్రం భుజించడానికే జన్మిస్తారు. మనిషి, పశువు, పక్షి జాతుల్లో పుట్టిన వారు మాత్రం కష్టమైన జీవితం అనుభవించడానికే పుడతారు. కృతజన్మ ఫలితం ఈ జన్మ అసమాయితం చేస్తుంది. దీన్నే కర్మ విపాకం అంటారు. కృతం జన్మలో పాపాలకు నరకంలో శిక్షలు అనుభవించి కూడా ఆ పాపాలకు తగిన విధమైన జన్మను పొందుతారు. స్త్రీ హత్య చేసిన వాడు తర్వాత జన్మలో దీర్ఘరోగిగా పుడతాడు. గురుపత్నిని కోరేవాడు దీపం, పురుగు, గడ్డి, క్రిమి, తీగ, పొదలాగా పుడతాడు. బ్రాహ్మణుడిని కొట్టినవాడు పురుగులాగా పుడతాడు. గోహత్య చేసినవాడు క్షయరోగిగా పుడతాడు. పెళ్లి కాని అమ్మాయిని హత్య చేసినవాడు పుష్టిరోగిగా పుడతాడు. తన సొంత గోత్రం స్త్రీని పుడితే నపూంసకుడిగా పుడతాడు. బ్రాహ్మణుడై మాంసాన్ని తింటే పుష్టిరోగిలా పుడతాడు. బ్రాహ్మణుడైన వాడు కళ్ళు తాగితే అవయవలోపంగా పుడతాడు. పెద్ద సాక్ష్యం చెబితే మూగవాడిలా జన్మిస్తాడు. పుస్తకాలను దొంగలించిన వాడు గుడ్డివాడిలా జన్మిస్తాడు. గోవులను, బ్రాహ్మణులు, కాలితో తన్నిన వారు ఒంటికాలితో జన్మిస్తారు. రాజభార్యమైన, స్నేహితుడి భార్యమైన కోరిక ఉన్నవాడు గాడిదలా పుడతాడు. విపరీతమైన కామవాంఛ కలిగిన వాడు గుర్రంలా పుడతాడు. ఇళ్లను దొంగలించిన వాడు కుష్ఠిరోగిలాగా అని అంటాడు. ఈ జన్మలో పుణ్యం చేసిన వాడే భూమిపైన పైలోకంలో కూడా సుఖపడతాడు అని గరుడమంతుడితో మహావిష్ణువు చెప్తాడు. మహావిష్ణువు చెప్పిన మానవ రహస్యం గురించి విన్న గరుడమంతుడు మళ్ళీ, స్వామి, మరణించిన వ్యక్తిని తమ కొడుకులు తమ భుజాలపై ఎందుకు మోస్తారు అని అడుగుతాడు గరుడమంతుడు. దానికి మహావిష్ణువు ఇలా చెబుతాడు, పుత్రులు లేనివారు సద్గతులు పొందలేరు. పుత్రులే వ్యక్తి ఆత్మలను పరలోకమునకు మోస్తాడు. దీనికి సంకేతంగానే పుత్రులు తమ భుజాలపై వారి తల్లిదండ్రులను మోస్తారు అని మహావిష్ణువు గరుడమంతుడితో చెబుతాడు. ఇటువంటివి కాకుండా ఇంకా మహావిష్ణువును గరుడమంతుడు చాలా ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలకు సమాధానం మహావిష్ణువు ఎంతో నవ్వుతూ చెబుతాడు, కోపడకుండా చెబుతాడు.